తెలుగువాళ్ళు కాలర్ ఎగరేసే రోజులు వచ్చాయా అంటే ఖచ్చితంగా అవునని అంటుంది టాలీవుడ్. తెలుగు సినిమాలంతా ఆరు పాటలు మూడు ఫైట్లు అని మనల్ని చూసి నవ్వినవారే ఇప్పుడు నివ్వెరపోయేలా తెలుగు సినిమాలు వస్తున్నాయి. జాతీయ అవార్డుల్లోనూ తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇదే ఇప్పుడు తెలుగు వాళ్ళు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏంటి మా సినిమాలు చూసావా అని కాలర్ ఎగరేసే రోజులు వచ్చాయి. సినిమా మారింది మనం మారాలి అని టాలీవుడ్ లో మొదలైన సరికొత్త ట్రెండ్ ఇప్పుడు మనకు కలెక్షన్ల వర్షం మాత్రమే కాదు అవార్డుల పంట కూడా పండిస్తుంది. గతంలో తెలుగు సినిమాకు అవార్డు అంటే అదేదో ఆర్ట్ ఫిల్మ్ అయి ఉంటుంది అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమాను కూడా అవార్డులు తీసుకొచ్చే స్థాయిలో చేస్తున్నారు మన దర్శకులు. జెర్సీ సినిమా తెలుగులో కమర్షియల్ గా కూడా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ సినిమా కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆరు పాటలు మూడు ఫైట్లు ఉండవు, కానీ సినిమా అంతా భావోద్వేగాలే. హీరో కొడితే 100 మంది పడిపోతారు, కానీ ప్రేక్షకులు ఈ సినిమా కథ కథనానికి పడిపోయారు. ఈ సినిమా ఇప్పుడు ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఈ సినిమా ఎడిటర్ నవీన్ నూలికి కూడా జాతీయ ఉత్తమ ఎడిటర్ గా పురస్కారం లభించింది. రైతు సమస్యల పరిష్కారాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించిన మహర్షికి కూడా రెండు అవార్డులు వరించాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకు కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరానికి జాతీయ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు లభించింది. మహర్షి సినిమా కమర్షియల్ గానే కాకుండా అవార్డులు కూడా సాధించి తెలుగువారి సత్తా ఏమిటో జాతీయ స్థాయిలో చాటింది. తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు పెరిగింది, బాలీవుడ్ తో పోటీ పడుతుంది. బాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు. ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, జెర్సీతో పాటు ఎన్నో తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. తెలుగు దర్శకులకు హిందీలో డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు తెలుగులో అగ్ర హీరోలంతా పాన్ ఇండియా మూవీస్ అంటూ దండయాత్ర మొదలెట్టారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా అవతరించారు. 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే రేంజ్ కు ప్రభాస్ ఎదిగారు. 100 కోట్ల రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ లో ఒకరిద్దరికి మాత్రమే ఉంది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇలా అగ్ర హీరోలంతా పాన్ ఇండియా మూవీలతో దేశవ్యాప్తంగా తమ క్రేజ్ పెంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకే ఇప్పుడు తెలుగువాడు ఎటు వెళ్లినా బాహుబలి ప్రభాస్ మావాడే అని గర్వంగా చెప్పుకోవచ్చు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలతో తెలుగు సినిమా సత్తా ఏమిటో చూడండని కాలర్ ఎగరవేయవచ్చు.